కాకినాడ నగరంలోని రెండు ప్రాంతాల్లో బాణాసంచా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని కాకినాడ కమిషనర్ స్వప్నిల్ పొన్కర్ తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయం సమావేశ హాల్లో దీపావళి బాణాసంచా విక్రయ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీస్ శాఖ, కమర్షియల్ ట్యాక్స్, లీగల్ మెట్రాలజీ, విద్యుత్ శాఖ అధికారులతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం కమిషనర్ స్వప్నిల్ పొన్కర్ మీడియాతో మాట్లాడారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ నాగ నరసింహారావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన దివాళీ మన ఫెస్టివల్ ఉన్నప్పుడు ఫైర్ క్రాకర్ అండ్ ఎక్స్ప్లోసివ్ మన షాప్స్ పెట్టడానికి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో లా అండ్ ఆర్డర్ నుంచి డిఎస్పీ గారు, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్, అలాగే మన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేశారు. చాలా ఇష్యూస్ మీద డిస్కషన్ చేయడం జరిగింది. ముందుగా మన ఈ మన పెట్టిన పాయింట్స్ అంటే మెగలరన్ స్కూల్లో 42 షాప్స్, అలాగే బోర్డ్ క్లబ్లో 13 షాప్స్, 13 షాప్స్కి మనం పర్మిషన్ ఇస్తున్నాము ఈ కమిటీ ద్వారా.